బట్ ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పగలను, ఓంకార్ ఫస్ట్ సినిమా నుంచి ఆ కథ నాకు చెప్పి ఆ సినిమా చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత మా ఇద్దరికి పనిచేయడానికి కుదరలా, మెయిన్గా రాజుగారికి అది త్రీ నా దగ్గరికి వచ్చి మనం చేస్తున్నాం అన్నప్పుడు వచ్చిన టెన్షన్ నేను ఈ జోన్ నేను చేయలే. సరే అలాగే సో అక్కడి నుంచి ట్రావెల్ చేయడం మొదలుపెట్టా. రోజు రోజుకి మామూలుగా నాకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, నేను అతనికి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకు ఫ్యాన్ అయిపోయానంటే కొంచెం గట్టి కొట్టాను రా బాబు, నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని, ఎలా బిహేవ్ చేసేవాడిని, టైము వర్క్ మీద ఫోకస్ కాన్సన్ట్రేట్ చేయడం కానీ కమాండ్ 24 hours మీద కమాండ్ అన్నీ నేను ఓంకార్లో చూశాను. యాక్చువల్గా ఈ సినిమాకి నేను పెద్ద కష్టపడలా, చాలా సుఖపడ్డా, మొత్తం తనే చూసుకున్నాడు. నాకు అసలు ఏం పని లేదు యాక్చువల్గా చెప్పాలంటే, బ్రహ్మాజీ నా మీద ప్రేమతో పొగిడాడు కానీ చాలా వరకు అంతా ఓంకార్ చూసుకున్నాడు. మరీ ఎక్కువ ఓంకారం పొగిడేస్తే మళ్ళీ దిష్ తగిలేస్తే అది కాకుండా సక్సెస్ మీట్లు ఇంకా చాలా చెప్పాలి ఓంకార్ గురించి. అందుకని ఇప్పుడు ఓంకార్ గురించి ఇంకెక్కువ చెప్పను. మన ఆలీ చెప్పినట్టు లేకపోతే బ్రహ్మాజీ చెప్పినట్టు మాస్టర్ చెప్పినట్టుగా ఈ సినిమా మాత్రం ఎంత భయపెడతాడో అంత నవ్విస్తారు. బయటకు వచ్చిన వాళ్ళు కడుపు నొప్పితో చచ్చిపోవడం భయంతో చచ్చిపోవడం అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చస్తాం, నవ్వి చస్తాం అది కన్ఫామ్. మిగతా వాళ్ళందరి గురించి ఇప్పుడు నేనేం చెప్పను, అశ్విన్ గురించి చాలా చెప్పాలని ఉంది. అశ్విన్ అయితే నేను ఊహించలా, అశ్విన్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తాడు, ఎంత బాగా ఫైట్ చేస్తాడు, ఎంత బాగా కామెడీ టైమింగ్ చేస్తాడని ఊహించలా. ఈ అన్నదమ్ములు ఎదురు చాలా దొంగలు, వీళ్ళు ముందు ఏం మాట్లాడుకుంటానో అది తెలియదు. నాకైతే రిహార్సల్ ఇవ్వరు వీళ్ళు, కెమెరా పెడతాం అటు ఇటు తిరుగుతారు, టేక్ అంటారు, ఆ టేక్ అతను చేసేస్తాడు. తమ్ముడు చాలా బాగుంది వన్ మోర్ అంటాడు, ఊరినే ఆ టేక్ అని చాలా బాగుంటుంది. ఆ తమ్ముడి చేత 10 టేక్లు చేస్తాడు. ఆ తమ్ముడు మీ ట్రైలర్లో చూశారు మెడ తిప్పే షార్ట్ అవుట్ ఉంటుంది, మన మామూలుగానే ఒకసారి మెడ తిప్పితే మళ్ళీ ఇరిగిపోతాయి. తమ్ముడు బాగుందిరా ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి చంపి 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 పెట్టాడు. ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పను, చెప్పని చెప్పని అన్నీ చెప్పేస్తున్నాను కదా. రాజుగారితో ఎక్కువ ప్రాబ్లం నాకు, ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చా మాట్లాడినంటారు. ఈయన సంగతి చెప్తా, ఈయన అవికా గురించి కూడా ఏం చెప్పొద్దు, రిలీజ్ టైంలో చెప్పాలన్నారు. అవికాని నేను ఒక క్యూట్ గర్ల్గానే చూశాను, కానీ ఇంత అందమైన దెయ్యాన్ని అయితే ఆమె దెయ్యం మేకప్లో కూడా ఎక్కువ అందంగా ఉండేది. ఎందుకు ఎలా కంటే దెయ్యంగా చాలా అందంగా ఉంది అమ్మాయి, ఇవాళ ఎందుకు కొంచెం నచ్చట్లే నాకు. అవిక వెరీ డేంజరస్ మ్యాన్, ఈయన ఈ నోరు ఎక్కువ, అస్సలు నోరు కంట్రోల్ ఉండదు, మాట్లాడితే మైండ్ డాష్ 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 అంటుంటాడు. అది మా ఓంకార్ కన్నా మైండ్ డాష్ డాష్ అంటాడు నవ్వుకుంటాడు. ఇప్పుడు డైరెక్టర్కి ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ ఏమన్నా అంటే టెన్షన్ అయిపోయి రావాలి కదా, రాడు. షూటింగ్ 9 అవ్వాలి కదా, 12 గంటలు ప్యాకప్ అంటే అన్నయ్య 12 గంటలు ప్యాకప్ అంటే మనకి పర్లేదు సరిపోతుంది కదా అంటాడు. ఇప్పుడు 12 మన మాస్టర్ చెప్పాడు కదా, ఒక డైరెక్టర్గానే బిహేవ్ చేస్తాడు. అతను ప్రొడ్యూసర్ కదా, అతను ఏమైనా అనుకుంటాడో మేమందరూ అనుకుంటుంటే అతను ఒక్కడే మాత్రం డైరెక్ట్గా బిహేవ్ చేస్తుంటే దీని కంప్లైంట్ మన తాండవ్ గారు మాతో. బాబు కొంచెం చూడండి త్వరగా పూర్తి చేయండి అని. తాండవ్ గారు ఎక్కడున్నారు మీరు, ఇన్ని సినిమాలు చేశాను ఇంత ఎక్స్పీరియన్స్లో రండి సార్ ప్లీజ్, అందరూ అడుగుతున్నప్పుడు రావాలా మీరు, ఒక గొప్ప వ్యక్తి అండి ఆయనతో 8 సంవత్సరాలు. ఓఏకే ఓంకార్ అశ్విన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి ఒక సపోర్టింగ్ పిల్లర్ ఏదైనా ఉంటే తాండవ్ గారు. తాండవ్ గారు 3 సంవత్సరాలు ఎందుకు పనిచేయలేదు నేను చాలా ఫీల్ అయిపోయింది ఆయనతో పనిచేసిన తర్వాత. అన్నో ఆయన ఏం సార్ అందరూ కంప్లైంట్ చేస్తుంటే మీరేంటి అలా పక్కన ఉంటారు, సో థ్యాంక్ యూ. మిగతా విధాలు మాట్లాడతాను. నమస్కారం అండి, నాకు ఇది 127 సినిమా అండి. ఈ 5 ఇయర్స్గా ఓంకార్ గారి దగ్గర ఉన్నాను, ఓంకార్ గారి దగ్గర ఓంకార్ గారి దగ్గర ఉన్నాను కాబట్టి థ్యాంక్స్ ఓంకార్ గారు. రాజు గారికి నంద్యావాడ వస్తే బాగుంది దండం పెట్టినండి అని, ఎందుకంటే మందు బాధ ఇచ్చారు బ్లాక్ లేబుల్, ఏదో ఓల్డ్ మంత్ రమ్ము కొనుక్కుని తాగేవాళ్ళం డబ్బులు లేక, ఆ బ్లాక్ లేబుల్ తాగాలి ఇంకా నంద్యావాడ రావాలి మెడ్రాస్లో. ఈయన అవార్డు వస్తే 15 బ్లాక్ లేబుల్ బాటిల్ పెట్టేసి ఈయన వెళ్ళిపోయేవారు, తాగి పడిపోయేవాళ్ళు వామిట్ చేసుకునేవాళ్ళం. అలాగే ఈయనైతే నాకు చాలా ఇష్టం బ్లాక్ లేబుల్ ఇచ్చినందుకు.